కొన్నేళ్లుగా పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్కు కావలసిన నిధులు ఇవ్వకుండా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారని తెలిపారు. ఏపీకి పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ లేదన్న అనిత తమ హయాంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రెడ్ బుక్ అంశంపై హోంమంత్రి స్పందించారు. అది కక్ష సాధింపు చర్య కాదని, తప్పు చేసిన వారిని మాత్రం ఉపేక్షించబోమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఆఫీసులను కూడా తనఖా పెట్టారని, అందులో చాలా వరకు పోలీస్ భవనాలు ఉన్నాయని హోంమంత్రి అన్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరం ఉందని హోంమంత్రి వ్యాఖ్యానించారు. ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్, చాలా క్లియర్ అవ్వండి, యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో, ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో, ఇబ్బంది పెట్టారో, అది రెడ్ బుక్. కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మా అవసరం ఉండదు, కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కటి ఏంటంటే, తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత బాగున్నా, ఎంత కసున్నా, వాళ్ళు లాటి పెట్టుకుంటున్న పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని ఆగారు. వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ నాయకుడి మాటకి ఆ వాల్యూ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది. నిన్న మీరు నమ్ముతారా, సిపిఐ ఆఫీస్ తాకట్లో ఉందండి వైజాగ్లో. నిజం, వైజాగ్ సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. ఆ సిపి పరిస్థితి, నేనే డబ్బులు కట్టలేదు అనుకోండి, ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తారు సిపి ఆఫీస్ కి, ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టుబడి పట్టుకొని. ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది. ఈ టైంలో అలాంటి కొట్టా, వీటిని కొట్టా, అన్ని చంపా, ఇన్ని చంపా, అది కాదు అవసరమా? ఇంత 164 సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి? ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా? సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక 2% 3% ఎట్టే ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మీకు కూర్చోబెడతాం. ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది. మిగతా 90% వాట్ ఎవరి టీం కోరుకున్నారు, దాని మీద మేము పనిచేయాలి. నేను ఎగ్జాంపుల్ చెప్పా, అలాంటి మీ నంబరు సెక్యూరిటీ ఆఫీస్ తాకట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది, సిపి ఆఫీస్ తాకట్లో ఉంది. అలా ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదైనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి, తాకట్లో ఉందా లేదా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక బాండింగ్ క్రియేట్ అవ్వాలి. అది కనుక క్రియేట్ అయితే డెఫినెట్ గా క్రైమ్ రేట్ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ నమ్మితే ఆటోమేటిక్ గా ప్రజలు కూడా ఉన్నట్టు మాట్లాడతారు, ఆటోమేటిక్ గా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఓ 17 సంవత్సరాలు మనకి ఉమెన్ మిస్సింగ్ కూడా ఎక్కువగా 16 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఇన్ బిట్వీన్ ఎక్కువ జరుగుతుంది. ఆ వయసులో పిల్లలు తప్పిపోయారు అని ఏ తల్లిదండ్రులైనా వస్తే స్టార్టింగ్లోనే అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందనో అలాంటి మాటలు మాట్లాడద్దు అని క్లియర్గా చెప్పడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే మ్యాక్సిమం చెప్పరు, కానీ ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ అనేసరికి ఎవరికైనా ఫస్ట్ థాట్ వచ్చింది అలా వచ్చేస్తుంది, కానీ అది తప్పు. ఈ రోజుల్లోని ఈ మొన్న మన చీరాల సంఘటన జరిగిందండి, ఆ అమ్మాయికి అసలు అభోషకం తెలియదు. ఆ అమ్మాయి నేచురల్ కాల్స్కి రోజువారీ వెళ్ళేటట్టుగానే అక్కడికి వెళ్ళింది, గాంజాయి రాత్రి తాగున్నారు, గాంజా తీసుకున్నారు, మార్నింగ్ 6 o'clock వచ్చి అమ్మాయిని ఎవరో తెలియదు, అమ్మాయికి కూడా వాళ్ళు ఎవరో తెలియదు, రేపండి మేడం. సో ఇలాంటి సంఘటనలు కూడా చాలా జరుగుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ వాతావరణం అనేది క్రియేట్ కావాలి.